హాయ్ ఫ్రెండ్స్ నేవల్షిప్ ప్రిపేర్ అయ్యాడు కార్వర్ నుంచి ఐటీఏ ఎవరైతే కంప్లీట్ చేశారో వాళ్ళకనేది నైన్టీన్ సిక్స్టీ వన్ యాక్ట్ ప్రకారం అప్రెంటిషిప్ అనేది నోటిఫికేషన్ వచ్చింది ఇవి టోటల్గా నూట యాభై వేకెన్సీ ఉన్నాయనమాట సో ఫ్రెండ్స్ ఈ వేకెన్సీస్ పూర్తి డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఒకసారి చూడండి ఇది మన ఛానల్ ఇండియన్ రిక్రూట్మెంట్ అప్డేట్స్ అనేది కేవలం ఐటీఐ హోల్డర్స్ కోసం ఈ ఛానల్ పెట్టుకున్నాం మీరు కనుక ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు వెంటనే రావడానికి పక్కన ఉన్న బిల్లైకాన్ని క్లిక్ చేయండి సో ఫ్రెండ్స్ చూడండి నేవల్ ప్రిపేర్డ్ కార్వర్ నుంచి అఫీషియల్గా వచ్చిన నోటిఫికేషన్ అనమాట ఇది వన్ ఇయర్ ట్రేడ్ అప్రెంటిషిప్ అనమాట వన్ ఎయిర్ మెసనిస్ట్ కి నాలుగు వేకెన్సీలు ప్లంబర్ కి ఆరు వేకెన్సీలు ప్లంబర్ ని అప్రెండ్షిప్ లో ప్లంబర్ అంటారా ఆరు వేకెన్సీలు మెకానిక్ డీజిల్ పది వేకెన్సీలు ఫిట్టర్ ఇరవై వేకెన్సీలు అండ్ మెకానిక్ అండ్ రిఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషన్ ఆరు వేకెన్సీలు ఎలక్ట్రానిక్స్ మెకానికల్ పన్నెండు వేకెన్సీలు ఎలక్ట్రిషియన్ పన్నెండు వేకెన్సీలు వెల్డర్ ఆరు వేకెన్సీలు అలాగే పెయింటర్ జనరల్ నాలుగు వేకెన్సీలు కార్పెంటర్ ఎనిమిది వేకెన్సీలు సీట్ మెటల్ వర్కర్ ఆరు వేకెన్సీలు ఇన్స్ట్రుమెంట్ వర్కర్ ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ నాలుగు వేకెన్సీలు మెరైన్ ఇంజిన్ ఫిక్టర్ అనేది పది వేకెన్సీలు ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సిస్టమ్ మెయింటెనెన్స్ నాలుగు వేకెన్సీ ఉన్నాయి అలాగే సివోఈ స్కీమ్లో ఎవరైతే మెయింటెనెన్స్ సివో స్కీమ్లో ఎవరైతే మెయింటెనెన్స్ ఆఫ్ హార్డ్వేర్ అండ్ కంప్యూటర్స్ అనేది పెరిపెరాలి ఇది ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళకి నాలుగు వేకెన్సీలు అలాగే అడ్వాన్స్డ్ వెల్డర్లో వెలర్ ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళకి నాలుగు వేకెన్సీతో పాటు సిఓఈ స్కీమ్లో ఎవరైతే వెల్డర్ కంప్లీట్ చేశారో వాళ్ళు కూడా ఈ నాలుగు వేకెన్సీలు అప్లై చేసుకోవచ్చు అలాగే మెకానిక్ డొమెస్టిక్ అండ్ కమర్షియల్ రిఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషన్ మెషినరీస్కి అలాగే ఆ రిఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషన్ ఐటీఐలో ఎవరు చేసారో వాళ్ళు అలాగే సిఓఈ స్కీమ్లో ఐటీఐ రిఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషన్ ఎవరు చేసారో వాళ్ళు కూడా ఈ నాలుగు వేకెన్సీలు ఎలిజిబుల్ అనమాట అలాగే మెకానిక్ పవర్ ఎలక్ట్రానిక్స్ ఇన్వర్టర్స్ యూపీఎస్ అలాగే యూపీఎస్ఎస్ అండ్ మెయింటెనెన్స్ అండ్ డ్రైవ్స్ వీళ్ళకి ఎలక్ట్రానిక్స్ మెకానిక్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అలాగే మెకానికల్ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ అప్లియన్సెస్ వాళ్ళు కూడా ఐటీ ఎవరైతే కంప్లీట్ చేశారో వాళ్ళు ఈ నాలుగు ట్రేడ్స్కి అప్లై చేసుకోవచ్చు అనమాట అలాగే సివై స్కీమ్లో యూపీఎస్ ఇన్వర్టర్స్ మెయింటెనెన్స్ ఆఫ్ డ్రైవ్స్ ఎవరైతే కంప్లీట్ చేశారో వాళ్ళు కూడా ఈ నాలుగు వేకెన్స్కి అప్లై చేసుకోవచ్చు ఐటీ ఎలక్ట్రానిక్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు తప్పకుండా ఈ నాలుగు వెకెన్స్కి అప్లై చేసుకోవచ్చు అలాగే మెకానిక్ ఎలక్ట్రికల్ పవర్ డ్రైవర్స్కి ఐటీ ఎలక్ట్రిషియన్ ఎవరైతే కంప్లీట్ చేశారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అలాగే సీఓఈ స్కీమ్లో ఎవరైతే ఎలక్ట్రికల్ మెషన్స్ గురించి చేశారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అలాగే కంప్యూటర్ అండ్ ప్రిపేరల్స్ హార్డ్వేర్స్ అండ్ రిపేర్ అండ్ మెయింటెనెన్స్ మెకానిక్ ఎవరైతే సివో స్కీమ్లో ఈ యొక్క కంప్యూటర్ అండ్ ప్రిపరేల్స్ ఎవరైతే చేశారో వాళ్ళకి రెండు వేకెన్సీలు అప్లై చేసుకోవచ్చు అలాగే కంప్యూటర్ నెట్వర్కింగ్ టెక్నీషియన్ ఈవో ఈ స్కీమ్లో ఎవరైతే కంప్యూటర్ నెట్వర్కింగ్ చేశారో వాళ్ళు తప్పకుండా రెండు వేకెన్సీకి అప్లై చేసుకోవచ్చు అలాగే ఇవన్నీ వన్ ఎయిట్ రేట్స్ ఇప్పుడు వరకు ఉన్నవి అవి పన్నెండు నెలల వరకు ఉంటాయి అలాగే టూ ఇయర్స్ ట్రేడ్స్ విషయానికి వచ్చేసరికి మెకానిక్ మెరైన్ డీజిల్ మెకానిక్ డీజిల్ ఆరు వేకెన్సీలు అలాగే మ్యా సిపరైట్ స్టీల్ ఫిట్టర్ అనమాట దీనికి ఆరు వేకెన్సీస్ ఉన్నాయి అలాగే రెగ్యులర్ ఫ్రెషర్ ఉన్నాయి దీనికి ఆరు వేకెన్సీ ఉన్నాయి ఇవి టోటల్గా నూట యాభై వేకెన్సీలు మొత్తం వన్ ఇయర్ టూ ఇయర్స్ కలిపి ఎలిజిబిలిటీ ఏంటంటే తప్పకుండా టెన్త్ క్లాస్ ఫిఫ్టీ పర్సెంట్ అబవ్ ఉండాలి ఐటీఐ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఉండాలి అలాగైతేనే మీరు ఎలిజిబుల్ అనమాట ఎన్సీబీటీ వాళ్ళు ఎస్సీబీటీ వాళ్ళు ఇద్దరు కూడా ఈ నోటిఫికేషన్ అనేది తప్పకుండా అప్లై చేసుకోవచ్చు అలాగే రెగ్యులర్ ఫిట్టర్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పకుండా ఐటీఐ సారీ ఎనిమిదో తర్వాత పాస్ అయ్యి వాళ్ళు ఐటీఐలో ఫిట్టర్ ఉండాలి తప్పకుండా అలా అయితే వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు అలాగే ఏజ్ అనేది పద్నాలుగు సంవత్సరాల నుంచి ఇరవై ఒక సంవత్సరం ఉన్న ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు ఇది ఎస్సీ ఎస్టీ రూల్స్ ప్రకారం అలాగే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుందన్నమాట రిజర్వేషన్ అనేది నైన్టీన్ సిక్స్టీ వన్ యాక్ట్ ప్రకారం రిజర్వేషన్ ఉంటుంది స్టే ఫండ్ అనేది నైన్టీన్ సిక్స్టీ వన్ యాక్ట్లో ఆప్రెంటిషిప్ రూల్ నైన్టీన్ నైన్టీ టూ ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా ఇవ్వడం జరుగుతుందన్నమాట హౌ టు అప్లై ఇది ఏ విధంగా మనం అప్లై చేయాలంటే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక అప్లికేషన్ ఫిల్అప్ చేయాలి ఎన్ఎక్జిల్ వన్ అనమాట ఎన్ఎక్జిల్ వన్ అక్కడ ఇచ్చారు ఈ అప్లికేషన్ ఫిల్అప్ చేయాలి నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మీరు లింక్ క్లిక్ చేస్తే ఈ విధంగా పీడిఎఫ్ ఫామ్ ఒకటి ఉంది నాలుగు పేజీలతో నాలుగు పేజీల్లోని లాస్ట్ పేజు అప్లికేషన్ ఫామ్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి మీరు దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా చూడండి ఇక్కడ డాక్యుమెంట్స్ ఉన్నాయి డాక్యుమెంట్స్ టెన్త్ క్లాసు ఐటీఐ మీరు కనుక ఎస్సీ ఎస్టీ ఓబీసీ అయితే క్యాండిడేట్స్ అయితే సర్టిఫికేట్స్ అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్ అంటే మీరు అంగవైకల్యంతో ఉన్నట్లయితే దానికి సంబంధించిన సర్టిఫికేట్ కూడా ఉండాలి అలాగే అలాగే మీ ఫాదర్ కానీ మదర్ కానీ ఎవరైనా కనుక ఇండియన్ నేవీ సివిల్లో కానీ సర్వీస్లో కానీ వర్క్ చేస్తే దానికి సంబంధించిన సర్టిఫికేట్ పెట్టాలి అలాగే మీ ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ రెండింటిలో ఏదైనా ఒకటి పెడితే సరిపోతుంది అన్నమాట దీనికి ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు ది ఆఫీసర్ ఆఫ్ ది ఇన్ఛార్జ్ డాక్యాడ్ అప్రెంటిస్ స్కూల్ నేవల్షిప్ ప్రిపేర్ డాడ్ నేవల్ బేస్ కార్వార్ కర్ణాటక ఫైవ్ ఎయిట్ వన్ త్రీ జీరో ఎయిట్కి ముప్పై రోజుల్లో సెండ్ చేయాలి అంటే ఈ రోజు నోటిఫికేషన్ వచ్చింది అంటే ముప్పై ఇప్పుడు పదో నెల అనమాట ముప్పై పదో నాలుగు రెండు వేల పద్దెనిమిదిలో మీరు అడ్రస్కి డాక్యుమెంట్స్ అన్ని పంపించడం జరగాలి స్టే ఫండ్ అనేది నైన్టీన్ నైంటీ టూ రూల్స్ ప్రకారం అనేది ఉంటుంది సెలక్షన్ ప్రొసీజర్ టెస్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది ఆ టెస్ట్ ఇంటర్వ్యూ మాక్సిమం జనవరి ఫిబ్రవరి టూ థౌజండ్ నైన్టీన్లో ఉండొచ్చు అనమాట అప్రెంటిస్షిప్ కాంట్రాక్ట్ ఎలా ఉంటుందంటే ఇది ఏప్రిల్ ఒకటి రెండు వేల పంతొమ్మిదికి మీ యొక్క అప్రెంటిషిప్ అనే స్టార్ట్ అవ్వచ్చు హాస్టల్ ఎలా ఉంటాయంటే లిమిటెడ్ హాస్టల్ ఉంటాయి హాస్టల్స్ ఓన్లీ ఇండియన్ నేవీలో మాత్రమే ఉంటాయండి ఆ హాస్టల్స్ ఇండియన్ నేవీ నేవల్ డాక్యూడ్ విశాఖపట్నం నేవల్ డాకేడ్ ముంబై నేవల్ డాకెడ్ కార్వా ఇవి ఎక్కడైతే ఉన్నాయో అక్కడ హాస్టల్ స్పెషాలిటీస్ కూడా ఉంటాయి కానీ లిమిటెడ్గా ఉంటాయి అన్నమాట ఇవి ఓన్లీ బాయ్స్కే హాస్టల్స్ ఉంటాయి లేడీస్కి ఉండవు ఓన్లీ బాయ్స్కి ఉంటాయి అవి కూడా లిమిటెడ్గా ఉంటాయి అవుట్ స్టేషన్స్ అంటే మన ఏపీ తెలంగాణ నుంచి ఎవరైతే వెళ్ళారో వాళ్ళకి బాగా ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది ఏపీ తెలంగాణ నుంచి అని కాదు మహారాష్ట్ర స్టేట్ కాకుండా పక్క స్టేట్ల నుంచి ఎవరైతే వస్తారో వాళ్ళందరికీ వీళ్ళనేది ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది రిజెక్షన్ ఎటువంటి లేట్ అయినా కానీ మీ ఐటీఐ సర్టిఫికేట్లు ఇన్కంప్లీట్ కానీ అన్సేనిడ్ కానీ ఏమైనా ఉన్నట్లయితే తప్పకుండా ఇవన్నీ రిజెక్ట్ అవ్వడం జరుగుతాయి అనమాట మీకు ఏమైనా ఇంకా డౌట్స్ ఉంటే తప్పకుండా ఈ ఈ అడ్రస్కి మెయిల్ అయినా చేయొచ్చు లేకపోతే ఈ నెంబర్కి కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు ఈ నెంబర్కి అయినా సరే మూడు గంటల నుంచి సాయంత్రం మూడు గంటల నుంచి ఐదు గంటల వరకు వర్కింగ్ డేస్ అనమాట బిట్వీన్ త్రీ పిఎం టు ఫైవ్ పిఎం అంటే సాయంత్రం మూడు గంటల నుంచి ఐదు గంటల వరకే మీరు ఇవి ఎంక్వైరీస్ అనేవి కొనుక్కోవచ్చు ఒకవేళ రిజ రిజల్ట్ కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళు ఈ నెంబర్కి కాల్ చేయండి లేకపోతే ఈ మెయిల్కి మెయిల్ చేయండి మేము ఇలాగ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం మేము అప్లై చేయొచ్చు అని ఒకవేళ వాళ్ళు ఇచ్చే రెస్పాన్స్ని బట్టి మీరు అప్లై చేయొచ్చంటే అప్లై చేయొచ్చు ఇది అప్లికేషన్ ఫామ్ అనమాట అప్లికేషన్ ఫామ్ నింపేసి ఇవన్నీ కూడా మీరు కాపీస్ అటాచ్ అన్ని ఈ అటాచ్మెంట్ కాపీస్ అన్ని అటాచ్ చేసి మీరు వాళ్ళకి పంపించండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇలాంటి నోటిఫికేషన్ మరి ఎప్పటికప్పుడే మన ఛానల్ ఇండియన్ రిక్రూట్మెంట్ అప్డేట్స్లో వస్తూ ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్